హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ బొత్సా బ్యాటింగ్కు రాజు గారెడ్ టీం డక్ అవుట్ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది పోనీ రాజకీయ నేతలు భావిస్తున్నట్లు జమిలీ ఎన్నికలు రవణా మరికొన్నాళ్ళ సమయం పడుతుంది అప్పటివరకు తాను నిలబడాలి తన పార్టీని నిలబెట్టాలి ఇది ఇప్పుడు విజయనగరం జిల్లా టీడీపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ముందున్న కీలక టార్గెట్ టీడీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా తయారైందని అంటున్నారు పరిశీలకులు జిల్లాలో టీడీపీ తరఫునే కాకుండా అశోక్ కు బలమైన కోటరీ నాయకుల అండ ఉండేది పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జిల్లాలో టీడీపీకి ఆఫీసే లేకుండా తన కోటనే పార్టీ ఆఫీస్ గా మార్చుకుని రాజకీయం చేయడం అశోక్ గజపతి రాజు స్టైల్ అయితే ఇటీవల కాలంలో వారు ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు ముఖ్యంగా పడాల అరుణ త్వరలోనే పార్టీ మారుతున్న విషయం తెలిసిందే ఆమె అశోక్ గజపతి రాజుతో పడకపోవడం వల్లే పార్టీ మారిపోతున్నారని టాక్ అశోక్ వల్లే ఆమె టీడీపీలో రాజకీయంగా ఎదగలేకపోయారని టీడీపీ వర్గాలే చెబుతాయి ఇక మీసాల గీతకు అశోక్ మధ్య తీవ్ర వివాదాలు నడుస్తున్నాయి ఆమె అశోక్ గజపతి రాజును తీవ్రంగా వ్యతిరేకిస్తూ విజయనగరంలోనే ఓ క్రొత్త ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు ఇక కోళ్ల లలిత కుమారి కెఏ నాయుడు కిమిడి నాగార్జున ఈయనకు పార్లమెంటు పరిధిలో శ్రీకాకుళం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు జనార్దన్ తాట్రాజ్ బొబ్బెలి చిరంజీవులు బంజ్దేవ్ కిషోర్ చంద్రదేవ్ ఇలా చాలా మంది నాయకులు గత ఎన్నికల్లో పోటీ చేశారు వీరంతా అశోక్ గజపతి రాజు కూటమిగా చంద్రబాబు దగ్గర మార్కులు సంపాదించుకున్నారు అయితే ఎన్నికల ముగిసిన ఏడాదిన్నరలోనే వీరంతా చల్లా చెదురయ్యారు ఎవరెవరు ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా స్థానికంగా సైతం వారు సోదిలో లేకుండా పోవడం గమనార్హం జిల్లాలో మాజీ మంత్రులు కళా వెంకట్రావు గంటా శ్రీనివాసరావు సామాజిక వర్గాల పరంగా తమ వర్గం నేతలను అశోక్ గజపతి రాజుకు వ్యతిరేకంగా ఎంకరేజ్ చేశారు ఇక గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే నాయుడు అశోక్ను తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా ఓ బలమైన గ్రూప్ ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న చర్చలు నడుస్తున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రెండు సీట్లతో సరిపెట్టుకున్న వైసీపీ గత ఎన్నికల్లో మాత్రం వైసీపీ మొత్తం గుండు గుత్తుగా క్లీన్ స్వీప్ చేసేసింది అప్పటి నుంచి పార్టీకి బలమైన నాయకుడిగా ఉన్న అశోక్ గజపతి రాజును టార్గెట్ చేయడం ప్రారంభించిన మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన దూకుడితో ముందుకు సాగారు అశోక్ ఫ్యామిలీకే చెందిన సంచయితను రంగంలోకి తీసుకురావడంతో అశోక్ను ఇంటా బయట కూడా ఇరుకుని పెట్టడంలో బొత్స సక్సెస్ అయిన పరిస్థితి టీడీపీలో కొందరు అశోక్కు వ్యతిరేకంగా పావులు కదపడం వెనుక కూడా వైసీపీ వాళ్లు ఉన్నారన్న సందేహాలు కూడా స్థానికంగా ఉన్నాయి ఫలితంగా ఇప్పుడు అశోక్ టీం ఏది అంటే చెప్పుకోవడానికి కూడా ఎవరూ కనిపించని పరిస్థితి ఏర్పడింది వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింత దిగజారుతుందేమో అనే సందేహాలు తమ్ముళ్లను వేధిస్తుండడం గమనార్హం